హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను స్వీట్ కార్న్తో ఒక స్వీట్ చేయబోతున్నాను. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఇప్పుడు స్వీట్ కార్న్ అయితే బాగా వస్తున్నాయి కదా మార్కెట్లో మనకి. కొంచెం స్వీట్ కార్న్ అయితే ఇలా చేసి పెట్టుకున్నాను. తీసేసి కొంచెం పచ్చి కొబ్బరి, దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాము. స్వీట్ కార్న్ వేసాను అండ్ పచ్చి కొబ్బరి, 2 ఇలాచి, పించ్ సాల్ట్ బాగా కలుస్తుంది కదా, అందుకు మిక్సీలో వేస్తే బాగా మిక్స్ అవుతుంది కదా, సో అందుకని అన్ని ఇప్పుడే వేస్తున్నాను. చూడండి, ఇది బాగా గ్రైండ్ అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోండి, ఇలా బౌల్లోకి తీసుకున్నాను. దీంట్లో కొంచెం బెల్లం వేసుకోవచ్చు, షుగర్ వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ రెసిపీస్ బెల్లంతోనే చేస్తానండి. సో ఇదిగోండి, బెల్లం అయితే గ్రేట్ చేసి పెట్టుకున్నాను నేను. బెల్లం అయితే చాలా తక్కువ వేసుకున్నానండి. ఆల్రెడీ స్వీట్ కార్న్ స్వీట్గా ఉంటుంది కదా, సో బెల్లం కొంచెమే పడుతుంది. దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయింది. ప్యాన్ పెట్టుకుందాము. ఇది కొంచెం వేడయిన తర్వాత నెయ్యి వేసుకుందాము. ప్యాన్ అయితే వేడైపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. కొంచెం జీడిపప్పు, ఇది లైట్ బ్రౌన్గా వచ్చేంత వరకు వేగిపోతాం. జీడిపప్పు వేగిపోయినాయి కదా, అందులో ఇవి కొంచెం వేద్దాము. వీటి పేరు సంథింగ్ నాకు తెలియదు, పుచ్చి విత్తనాలు సంథింగ్, కుమ్మడి విత్తనాలు అంటారు, పుచ్చి విత్తనాలే అనమాట. ఐ థింక్ కరెక్ట్గా పేరైతే తెలీదు. ఇవి కూడా వెళ్ళిపోయిన బౌల్లో తీసుకుందాం మనం. ఇప్పుడు వీటిని ఆ నెయ్యి అంతే ఉంచేసి అందులో మనం మిక్స్ చేసుకున్నాం కదా, దాన్ని వేసాను. కొంచెం టైట్ అయ్యేంతవరకు ఉంచేసి దీనిని సేమ్ చేస్తాను అనేది చూడండి. చూడండి, ఇది వాటర్ అంతా అయిపోయింది కదా, దగ్గరికి వచ్చింది. దీన్ని ఆఫ్ చేద్దాం. ఇందాక మనం వేయించుకున్నాం కదా, ఇవైతే వేద్దాము. ఒక్కసారి మిక్స్ చేసేసి ఆఫ్ చేద్దాం స్టవ్ పెట్టేద్దాము. అవి ఎందుకు వేసానా అనుకుంటున్నారా? అవి స్వీట్స్లో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పారు షాప్ అతను. సో నేను ట్రై చేస్తున్నాను, మీరు ట్రై చేయండి. బాగుంటే నెక్స్ట్ టైం కంటిన్యూ అవ్వండి. ఓకే, స్టవ్ అయితే కట్టేస్తున్నాను. దీన్ని అయితే ఆరబెట్టుకున్నాను కదా, ఆరిన తర్వాత చల్లగా అయిపోయింది. మామూలుగా మన రూమ్ టెంపరేచర్కి అయితే వచ్చేసింది. దీన్ని ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. మనం స్వీట్ కార్న్ తీసేసాం కదా, ఆ లీవ్స్లో ఇవి పెడుతున్నాను. ఇవి పుచ్చి విత్తనాలు. ఇలా రెడీ చేసుకున్నానండి. అన్నీ అయితే ఇలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం స్టీమ్ చేద్దాం. స్టీమర్ రెడీగా పెట్టేసుకున్నాను. దీన్ని స్టీమర్ ఒక స్వీట్ కార్న్కి ఈ క్వాంటిటీ వస్తుందండి. నేను ఒక 15 మినిట్స్ వెయిట్ చేద్దాము, రెడీ అయిందో లేదో చూద్దాము. రెడీ అయిపోయింది, వెయిట్ చేద్దాం.
బాగుంచిందండి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ